పిల్లలందరూ వచ్చినారు, చాలా మంది విద్యార్థి సంఘాలు మనకు మద్దతుగా వచ్చినారు, గురుకులాల పిల్లలందరూ మెసేజ్లు పంపుతున్నారు. నిన్న కూడా వాళ్ళు ధర్నా చేసిరు పాపం. సర్టిఫికేట్ వెరిఫికేషన్లు వేస్తలేరు, కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉందో చెప్తలేరు. బహిరంగంగా చెప్పొచ్చు కదా కట్ ఆఫ్ మార్క్ ఏముందో, చెప్తలేరు. దానికో సీక్రెసీ ట్రాన్స్పరెన్సీ ఉండాలని మనకు శుద్ధులు చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. కనీసం కలుద్దాం ముఖ్యమంత్రి అని పోతే ఆడపిల్లలని చూడకుండా కనీసం అపాయింట్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వలే. మరి ఈ మనిషి, ఈ ముఖ్యమంత్రి గారు, ఆనాడు కేసీఆర్ గారు ఎన్ని మాటలు అన్నారు, మీరు కలుస్తలేరు, ప్రజల్ని కలుస్తలేరు, మేము రోజు కలుస్తాం, సెక్రటేరియట్ల డోర్లు బార్లా తెరిచి పెడతామని చెప్పిండ్రు. ఒక్కసారన్నా కలిసిండు మా ముఖ్యమంత్రి, కనబడ్డా ఈ 90 రోజులలో ఎవరికన్నా? ప్రజాపాలన అని చెప్పి పెట్టిండ్రు, ఒక్కనాడు కూడా అందులోకి ఓరు. అది ఎవ్రీడే అని చెప్పిండ్రు, 2 రోజులు చేసిండ్రు. ఆయనకు మన ప్రజల వాణి వినబడదు, ఓన్లీ ఢిల్లీ వాణి వినబడుతుంది. ఎందుకంటే 2 రోజులకోసారి ఢిల్లీకి పోవాలా, సోనియమ్మ దగ్గర హాజరు వేసుకొని రావాలా. మనని బాగా విమర్శించినటువంటి వ్యక్తి, ఇవాళ సోనియమ్మ రాజ్యసభకు పోవాలి, ప్రియాంకమ్మ పార్లమెంటుకు పోవాలి, రాహుల్ గాంధీ గారు పార్లమెంటుకు పోవాలి, కానీ మా తెలంగాణ ఆడబిడ్డలు మాత్రం 33% రిజర్వేషన్ లేకుండా వంటింట్లో మీరు ఇచ్చిన 500 రూపాయల గ్యాస్ సిలిండర్లతోని వంట చేసుకుంటూ ఉండాలి. మరి ఇదేం న్యాయమో రేవంత్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే ఈ గురుకుల ఫిల్ చేసేటప్పుడు కనీసం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి 4%, అది చట్టం ఉంది బాజాబ్తా, దాన్ని కూడా పాటించినటువంటి ఈ ప్రభుత్వం నిజంగా సిగ్గు. మీరు కనీసం వికలాంగులకు తోడుంటలేరు, మహిళలకు తోడుంటలేరు, మరి మీరు ఎవరికి తోడుంటారో ఒక్కసారి ప్రజలకు తెలియజేయాలి. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, చాలామంది 108 ఎంప్లాయీస్ మెసేజ్ పెడుతున్నారు, జీతాలు ఇంతవరకు వస్తలేవక్క, 3 నెలలైంది వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అని. ఆశా వర్కర్లు మెసేజ్ పెడుతున్నారు జీతాలు వస్తలేవని, అంగన్వాడీ వర్కర్లు మెసేజ్ పెడుతున్నారు. ఇంకో పక్క రైతుల కష్టాలు మీరు చూస్తూనే ఉన్నారు, కరెంటు పోతున్నది, మళ్ళా అర్ధరాత్రి పొలాలకు పోయిన రైతులు చచ్చిపోయే పరిస్థితి ఉన్నది, కాళేశ్వరంలో నిండు కుండలాగా నీళ్లున్నా కూడా ఆ నీటిని మలిపే తెలివి లేనటువంటి ముఖ్యమంత్రి ఉండడం, జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి ఉండడం నిజంగా మన దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం, అప్పటి మీ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ను ఫ్రీ జోన్ చేస్తామంటే అగ్నిగుండమై రగిలి తెలంగాణ ఉద్యమంలో దాన్ని క్యాన్సిల్ చేపించుకున్నాం. ఇవాళ మీరు 33% మహిళలకు ఇవ్వకపోతే ఈ పోరాటం ఇట్లనే కొనసాగిస్తాం, మిమ్మల్ని నిద్రపోనీయం, ఖచ్చితంగా మీరు జీవోత్రి వెనక్కి తీసుకునే వరకు స్ట్రీట్ ఫైట్ చేస్తాం, అట్లనే లీగల్ ఫైట్ కూడా చేస్తామని చెప్పి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం చెప్పాలి మనం, ఇంకొక విషయం ఆలోచన చేసుకోవాలి మనం. ఏంటిదది, మనము చాకలైలమ్మ వారసులు, మనం రాణి రుద్రమదేవి వారసులు, మనం జయశంకర్ సార్ వారసులు, నీతికి న్యాయానికి కట్టుబడి మాట్లాడేటోళ్ళం, అబద్ధాలు చెప్పి ఉద్యమాలు చేయలేదు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాలేదు, మనం నిజం చెప్పి వచ్చినాం, నిజం చెప్పే ముందుకు పోతాం. ఇవాళ అధికారంలో మీరు ఉండొచ్చు కాక, ప్రజలను మభ్యపెట్టి 1% ఆగమాగం చేసి 1% ఓటుతోని మీరు అధికారంలోకి రావచ్చు కాక. ఏమన్నా మాట్లాడితే ఏమంటున్నారు, ఇస్తా అంటే కదనయ్యా రైతు బంధు డిసెంబర్ 9 అంటే ఏమంటాడు ముఖ్యమంత్రి, అరే నిన్ననే వచ్చినాం అధికారంలోకి, మాకు టైం ఏంటి అంటారు. ఓన్లీ 10 డేస్ ముఖ్యమంత్రి గారు ఇంకా మీకున్న టైము, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, 100 డేస్ తర్వాత మాత్రం ప్రతి అంశం మీద మిమ్మల్ని నిలదీస్తాం. ఇప్పుడు మీరు మాకు నష్టం చేస్తున్నారు ఆడపిల్లలకు ఈ జీవో 3 ఇచ్చి, దాన్ని రద్దు చేయమని కోరుతా ఉన్నాం. మా బీసీలకు అన్యాయం చేస్తున్నారు, తూతు మంత్రంగా రెజల్యూషన్ చేసి అసెంబ్లీలో అది కుదరదు, చట్టం చేయాలని చెప్తున్నాం. మీరు శాశ్వతంగా తెలంగాణ ప్రజల హక్కులు హరించే ఏ నిర్ణయాలు తీసుకున్నా వాటిని అడుగుతాం, ప్రశ్నిస్తాం. మీరు మీ సోనియా గాంధీ కోసం, మీ ప్రియాంక గాంధీ కోసం, మీ రాహుల్ గాంధీ కోసం వాళ్ళని సంతోష పెట్టడానికి అనేక నిర్ణయాలు తీసుకోవచ్చు. రాజీవ్ గాంధీ తెలంగాణ తల్లిని పెడతా అన్న దగ్గర రాజీవ్ గాంధీ బొమ్మను పెట్టవచ్చు, అక్కడి వరకు సహిస్తున్నాం, కానీ మా ఆడబిడ్డల హక్కులు హరిస్తామంటే మాత్రం వెనక్కి వెళ్ళే లేదు. జీవో 3 రద్దు చేసే వరకు ఖచ్చితంగా ఈ స్ట్రీట్ ఫైట్ కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఇక్కడికి మద్దతుగా అనేక మంది వచ్చినారు, వారందరూ కూడా ఇప్పుడు మాట్లాడతారు, మనం 4 గంటల వరకు కూడా ధర్నా చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా వచ్చినటువంటి వాళ్లకు మాట్లాడి వారి సమస్యను ఇక్కడి నుండైనా మరి ముఖ్యమంత్రి గారికి వినబడుతుందేమో చూద్దాం. పక్కకే సెక్రటేరియట్ ఉన్నది, రోజు ఉంటా అన్నాడు, ఉన్నాడో లేదో నాకు తెలియదు, ముఖ్యమంత్రి గారు ఆడా కానీ లేడా, ఢిల్లీ పోయిండా, ఢిల్లీలో ఉన్నాడు, ఢిల్లీ దాకా, ఢిల్లీకి వినబడేదాకా మరి గట్టిగా వాయిస్ ఇవ్వ